హాయ్ ఫ్రెండ్స్, మానవుడు చంద్రుడి మీద కాలు మోపాడు అన్న విషయం మనందరం చదువుకున్నాం, విన్నాం కూడా. అయితే ఆ విషయంలో ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. 50 సంవత్సరాల క్రితం ప్రతి ఇంట్లో ఒక పెద్ద టీవీ సెట్ ఉండేది. దానికి చుట్టూ చెక్కతో తలుపులు కూడా అమర్చి జాగ్రత్తగా సినిమాలు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మన చేతిలో ఇమిడిపోయిన పరికరం, ఏది కావాలంటే అది మన అందుబాటులో కదా. టెక్నాలజీ అస్సలు తెలియని సమయంలోనే, అంటే దాదాపు 1969లో నాసా 2 సార్లు మానవుణ్ణి చంద్రుడి మీదకు పంపించింది. ఒకటి జూలైలో, మరొకటి నవంబర్లో. మొదటిసారి మానవుణ్ణి చంద్రుడి మీదకు పంపించినప్పుడు అక్కడ కొన్ని వస్తువుల్ని జారబెడుచొచ్చారు. మళ్ళీ నాసా మానవుణ్ణి చంద్రుడి మీదకు పంపించడం, ఆ వస్తువుల్ని తిరిగి తీసుకురావటం జరిగింది. అంతేకాదు, కేవలం 4 సంవత్సరాల వ్యవధిలోనే, అంటే 1972లో నాసా 1 కాదు 2 కాదు 6 సార్లు చంద్రుడి మీదకి మానవుణ్ణి పంపించి చరిత్ర సృష్టించింది. అంత తొందరగా అమెరికా చంద్రుడి మీదకి మానవుణ్ణి పంపించడం ప్రపంచ దేశాలన్నింటినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక ప్రపంచమంతా చంద్రుడి మీద నివాసం ఏర్పరచుకోవటానికి, అక్కడ జీవించడానికి, మరణించడానికి కూడా చర్చలు జరిగాయి. ఎక్కడ చూసినా చంద్రుడి మీద నివాసం గురించి, నాసా ప్రయత్నాల గురించి. కానీ సడన్గా ఏమైందో తెలియదు, ప్రపంచం మొత్తం చంద్రుడి మీద మానవుడు కాలు మోపడం గురించి, ఆ ప్రయత్నాల గురించి మాట్లాడటమే మానేశారు. ఇందుకు కారణం, మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద కాలు మోపిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఇంకా ఆల్డ్రిన్. చంద్రుడి మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా వాళ్ల నుంచి సిగ్నల్స్ ఏమీ రాలేదు, అన్నీ ఆగిపోయాయి. ఏదో చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేకపోయారు. ఏమాత్రం వారి దగ్గర నుంచి సమాధానం వినిపించలేదు. పరిశోధకులు చెప్పిన విషయాల ప్రకారం చంద్రుడి మీద చాలా టవర్స్ ఉన్నాయి. దాదాపు 200 నుంచి 250 అడుగుల ఎత్తులో ఉన్నాయవి. బహుశా నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఆల్డ్రిన్ ఇద్దరు ఆ టవర్లన్నీ చూసే ఉంటారు. ఈ విషయాన్ని మామూలు ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఈ టవర్ని ఎవరో ఏలియన్స్ 1000 సంవత్సరాల పూర్వమే అక్కడ నిలిపి ఉంచారు. అక్కడి నుంచే భూమిని గమనిస్తూ ఉన్నారు. అయితే కొన్ని టవర్లు విరిగి కింద పడిపోయాయి. వీటిని గురించి తెలుసుకోవడానికి, వీటి మీద పరిశోధన చేయడానికి నాసా త్వరగా కేవలం 1 సంవత్సరంలోనే 6 సార్లు మానవుణ్ణి చంద్రుడి మీదకు పంపించింది. చివరిసారిగా మానవుడు చంద్రుడి మీద కాలు పెట్టినప్పుడు ఏలియన్స్ అక్కడి నుంచి వెళ్లిపోమని హెచ్చరించారట. ఇంకెప్పుడు ఎవరూ అక్కడికి రాకూడదని కూడా చెప్పారట. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని పేర్కొన్నాడు. తమకన్నా పూర్వమే, అంతకన్నా అడ్వాన్స్డ్గా ఉన్న UFO అక్కడ చాలా కార్యక్రమాలు చేపట్టిందని చెప్పాడు. అంతేకాదు, చంద్రుడి మీద ఏదో సంగీత వాయిద్యాలు వాయించిన శబ్దం కూడా తాము విన్నామని తెలిపాడు. అయితే నాసా ఇప్పటి వరకు అటువంటి విషయాల మీద అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ చంద్రుడి మీద కాలు మోపిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. చంద్రుడి మీద ఏలియన్స్ తమ ఆవాసానికి అనుగుణంగా కొన్ని ప్రత్యేకతలు ఏర్పాటు చేసుకున్నారని, వారు అక్కడ జీవిస్తున్నారని చెప్పారు. ఏలియన్స్ చంద్రుడి మీదకి వస్తూ పోతూ ఉంటారు అని కూడా చెప్పారు. ఏలియన్స్ మీద పరిశోధన చేసేవారు చంద్రుడి మీద ఏలియన్స్ ఉండడాన్ని ధృవీకరిస్తున్నారు. చంద్రుడిలో ఒక పెద్ద రంధ్రం లాంటి స్థలం ఉందని, వాటి లోపలే ఏలియన్స్ స్థానం ఏర్పరచుకున్నారని చెప్తారు. ఇందులో నిజమెంతుందో తెలియదు, కానీ ఏలియన్స్ ఉన్నారు అన్న విషయం మాత్రం ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే చంద్రుడి మీదకి వెళ్ళి తిరిగడవడానికి ఇంకా ప్రపంచ దేశాలు సందేహిస్తున్నాయి అని చెప్పకనే చెప్తున్నారు. ఏదో సమస్యలు ఉన్నాయి అని మనకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే 50 సంవత్సరాలకు పూర్వమే నాసా చంద్రుడి మీదకి మనిషిని పంపించింది. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఎందుకు ఎక్కువ మంది వెళ్ళలేకపోతున్నారు? అసలు అటువంటి ప్రయత్నాలు ఏవీ జరగడం లేదు కదా. 50 సంవత్సరాలకు పూర్వం జరిగిన అభివృద్ధి ఇంకా కొనసాగి ఉంటే, ఈ పాటికి చంద్రుడి మీద మన నివాసాల్ని ఏర్పరచుకునేవాళ్ళం, జీవనం ప్రారంభించేవాళ్ళం. 60వ దశకంలోనే మనం చంద్రుడి మీద కాలు మోపినప్పుడు, ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఒక్కసారి కూడా ఈ విషయాన్ని గురించి ఎందుకు ఆలోచించడం లేదు? గత సంవత్సరం నేషనల్ స్పేస్ కౌన్సిల్ వారు నిర్వహించిన ఒక సదస్సులో నాసా పరిశోధకుడు చెప్పిన దాని ప్రకారం, వచ్చే 2-3 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకొకసారి చంద్రుడి మీదకి మానవుణ్ణి పంపించాలి. అయితే దానికి చాలా సమయం పడుతుంది. అయితే ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న ఎదురైంది, 60ల్లోనే జరిగిన అద్భుతాలు తర్వాత ఎందుకు జరగడం లేదు? అసలు కనీసం 1 అడుగు కూడా ఎందుకు ముందుకు పడలేదు? కారణం ఏంటి? నిజంగానే టెక్నాలజీతో మనం ముందుకు వెళ్తున్నామా, లేక వెనకే ఆగిపోయామా? అమెరికాకి చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలు మోపిన మొదటి వ్యక్తి. 21 జూలై 1969 భారత కాలమానం ప్రకారం 8:26 చంద్రుడి మీద కాలు మోపారు. అతిపెద్ద అంతరిక్ష నౌక కొలంబియా నుంచి విడిపోయి చాలా చిన్న అంతరిక్ష నౌక ఈగిల్ చంద్రుడి మీద ముందుగా దిగింది. మనం చదువుకున్న దాని ప్రకారం మొదటగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలు మోపారు. అయితే అంతకుముందే చంద్రుని మీద మనుషులు దిగిన ఆనవాళ్లు కనిపించారు. వాళ్ళు విసిరేసిన సంచిలో ఏముందో తెలుసా? వాళ్ల మలమూత్రాలు, అలాగే వాళ్ళు ఉపయోగించిన తినుబండారాలకు సంబంధించిన కొన్ని చెత్తా చెదారాలు. కానీ వీళ్ళు వెళ్ళి చంద్రుని మీద కాలు మోపడానికి ముందే మనుషుల గుర్తులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా.
వాటికి సంబంధించిన వస్తువులు కూడా చంద్రుని మీద వాళ్లకు కనిపించాయి. ఆర్మ్స్ట్రాంగ్ విసిరేసిన సంచి కన్నా 10 ఏళ్ల ముందే రష్యాకి చెందిన లూనార్ అనే అంతరిక్ష నౌక చంద్రుని మీద పడిపోయింది. బహుశా దానికి సంబంధించిన వస్తువులు కూడా చంద్రుని మీద చెల్లాచెదురుగా పడి ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా ఉన్న వస్తువులన్నీ కూడా ఎటువంటి నష్టం జరగకుండా అలాగే పడి ఉన్నాయి. అంటే చంద్రుని మీద వర్షం పడదు, ఎండ రాదు, గాలి లేదు. అందుకే ఏ వస్తువు కూడా పాడవకుండా పడినవి పడినట్టుగానే ఉన్నాయి. రష్యా అంతరిక్ష నౌక చంద్రుని మీద పడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చంద్రుని మీద మనిషి ఏదో ఒక వస్తువు విసిరేస్తూనే ఉన్నాడు, అక్కడ వదిలి వస్తూనే ఉన్నాడు. నాసా ఆలోచన ప్రకారం చంద్రుని మీద మనిషి జాడలేదు, కానీ 190 టన్నుల మనుషులు ఉపయోగించే చెత్త మాత్రం చంద్రుని మీద ఉంది. అంటే ఆ చెత్తని మొత్తం ఒక దగ్గర చంద్రుని మీద పరిస్తే దాదాపు 2-3 ట్రక్కుల చెత్త బయటకొస్తుంది. మరి మనిషి జీవించడానికి ఎటువంటి ఆధారాలు చంద్రుని మీద లభించలేదు అని నాసా చెప్తోంది. చంద్రుని మీద భూమి అంతా ఎండిపోయిన బంజరు భూమిలాగే ఉంటుంది. మనిషికి కావాల్సిన అవసరాల్ని తీర్చడానికి తగిన వాతావరణం అక్కడ ఏమాత్రం లేదు. బహుశా అందుకేనేమో నాసా ఇప్పటి వరకు చంద్రుని మీదకి మనిషిని పంపించడానికి ఎవరినీ సన్నద్ధం చేయటం లేదు. అదే నిజమైతే అమెరికా ఇంకా ఇతర దేశాలు చంద్రుని మీదకి రాకెట్లను ఎందుకు పంపుతున్నాయి? ఒకవేళ నిజంగానే చంద్రుని మీద కాలు పెట్టడం వ్యర్థం అనుకుంటే ఎందుకు అన్నిసార్లు అమెరికా లాంటి దేశాలు అక్కడ చంద్రుని మీద చెత్తా చెదరాల్ని వదిలి వస్తున్నాయి? చంద్రుని మీద ఉన్న రహస్యాలు తెలుసుకోవడానికి అప్పుడప్పుడు ఇలా కొన్ని పదార్థాలని వదిలి వస్తున్నారు అన్నది తెలుస్తోంది. చంద్రుని మీద ఏముంది, ఎలా ఉంది అనేది ఇప్పటి వరకు కూడా రహస్యమే. అంతరిక్షంలో జరిగిన విస్ఫోటనం వల్ల 2 పదార్థాలు ఏర్పడ్డాయి. చిన్న పదార్థాన్ని మనం చంద్రుడు అంటున్నాం. చంద్రుడు భూమి తర్వాత ఏర్పడ్డాడు. అలాగే అనుకుంటే మరి భూమి చంద్రుని ఉపరితల భాగం అంతా ఒకేలాగా ఉండాలి కదా. కానీ అంతరిక్ష పరిశోధకుల ప్రకారం చంద్రుని ఉపరితల భాగం భూమి కన్నా చాలా భిన్నంగా ఉంది. అంతేకాదు భూమి కన్నా చాలా పురాతనమైందిగా కూడా భావించారు. చంద్రుని మీద ఉన్న పదార్థాల్ని తీసుకొచ్చి పరీక్ష చేసినప్పుడు 530 కోట్ల సంవత్సరాలకు పూర్వమే చంద్రుడు ఏర్పడ్డాడు అన్న భావన కలిగింది. మన భూమి మాత్రం 425 కోట్ల సంవత్సరాలకు పూర్వమే ఏర్పడింది. 20 నవంబర్ 1969 అపోలో మిషన్లో భాగంగా సైంటిస్టులు ఒక లూనార్ మోడల్ని చంద్రుని మీదకు పంపించారు. అది అక్కడే విరిగి పడిపోయింది. దానివల్ల చంద్రుని మీద భూకంపం ఏర్పడ్డ ఆనవాళ్లు తెలిసాయి. దీనివల్ల చాలా వరకు అంటే దాదాపు 2-3 గంటల పాటు చంద్రుడు కంపించడం, భీకరమైన శబ్దాలు రావటం జరిగింది. ఇలా ఎప్పుడు జరుగుతుంది? కేవలం చంద్రుడిలో వేరే ఇతర లోహాలు కలిసినప్పుడు, అంటే చంద్రుడిలో వేరే లోహాలు ఉన్నప్పుడు, అవి భూకంపం తాకిడికి రాపిడి ఏర్పడినప్పుడు, అలాగే లోపల వ్యాక్యూమ్ ఉన్నప్పుడు ఇటువంటి శబ్దాలు రావడం జరుగుతుంది. చంద్రుని బయట ఉన్న రాళ్లను పరిశీలించినప్పుడు కూడా యురేనియం, నెప్ట్యూనియం లాంటి పదార్థాలు ఉన్నట్టు తెలుస్తోంది. భూమి మీద ఉన్న రాళ్లలో ఈ పదార్థాలు కనిపించవు. అంతరిక్షంలో ఇటువంటివి కనుక్కోవటానికి స్పేస్ షిప్స్ వాడతారు. అవి ఎక్కువ తాపాన్ని తట్టుకోగలవు. అయితే చంద్రుణ్ణి కూడా ఒక స్పేస్ షిప్ అనుకుందామా? చంద్రుడు భూమి గురుత్వాకర్షణకు చాలా దూరంలో ఉన్నాడు, కానీ భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు అని చదువుకున్నాం. అందుకే కొందరు సైంటిస్టుల అంచనా ప్రకారం ప్రకృతి పరంగా ఏర్పడ్డ పదార్థం కాదు చంద్రుడు, కేవలం ఏలియన్సే చంద్రుణ్ణి తయారు చేశారు అని అంటారు. అంతేకాదు చంద్రుడి నుంచి భూమిని గమనిస్తూ ఉన్నారు కూడా. మన పురాణాల ప్రకారం, చరిత్ర ప్రకారం చంద్రుడి గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. ఇప్పటికీ 910 సంవత్సరాలకు పూర్వం అంటే 11వ శతాబ్దంలో అకస్మాత్తుగా చంద్రుడు అదృశ్యమైపోయాడు. కొన్ని నెలలపాటు ఎవరికీ కనిపించలేదు. అదృశ్యమైపోయిన చంద్రుడు ఆ తర్వాత తిరిగి వచ్చాడు. అప్పట్లో ప్రజలు మూఢనమ్మకాలతో ఉండేవారు కదా. చంద్రుడు అదృశ్యమైపోవడానికి కారణం ఏదో అదృశ్య శక్తి అని, యుగాంతం అని అనుకున్నారు. దాంతో ప్రతి ఒక్కరూ తెలిసిన పూజలు, తెలియని పూజలు అన్నీ చేశారు. ఆ తర్వాత అకస్మాత్తుగా చంద్రుడు కనిపించడం జరిగింది. ఇలా వెలుగు వచ్చిన కారణంగా అన్ని గ్రంథాల్లోనూ చంద్రునికి ఒక మహత్తరమైన స్థానాన్ని కల్పించారు. అయితే శాస్త్రవేత్తలు చెప్పే విషయం ఏంటంటే, ఐస్లాండ్లో 1104లో ఒక అగ్నిపర్వతం పేలింది. చాలా భారీ విస్ఫోటనం, దానివల్ల చెలరేగిన పొగ ఆకాశాన్ని అంటింది. ఈ కారణంగానే చంద్రుడు కొన్ని నెలల వరకు ఎవరికీ కనిపించలేదు. అయితే ఆ పొగ చంద్రుని కాంతినే కాదు, సూర్యరశ్మిని కూడా ప్రభావితం చేయాలి. సూర్యుని కిరణాలు భూమికి చేరకపోతే వాతావరణంలోని అన్ని మార్పులు చకచక ఆగిపోతాయి. దానివల్ల మనుషులే కాదు, జంతువులు, చెట్లు అన్నీ చనిపోతాయి. కానీ ఇలాంటి ఘటనలేవి మనకి చరిత్రలో జరిగినట్టు తెలియదు. చంద్రుని గురించి రహస్యాలన్నీ రహస్యంగానే ఉండిపోయాయి. తెలుసుకోవాలనే ఆసక్తితో ఇప్పుడు సైంటిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు 50 సంవత్సరాల నుంచి ఒక్క మిషన్ కూడా పరిపూర్ణంగా సఫలీకృతం చేసి చంద్రుడి మీద కాలు మోపడం అనేది జరగలేదు. దీనికి కారణాలు ఏవైనా త్వరలోనే ఆ పని పూర్తవుతుందని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.